గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ ఉదయం కొంత నష్టాలతో కూడిన ట్రేడింగ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పనిచేయలేదు, నిన్నే అనుకున్నాం మనం మార్టిన్ లూథర్ కింగ్ డే కోసం సెలవు తీసుకున్నాయి. అండ్ ఎస్సీఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 10,934 28 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఒక స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ మార్కెట్స్లో మనం చూడబోతున్నాం. సో చైనీస్ స్లో డౌన్ కావచ్చు, నిన్న మార్నింగే మనం అనుకున్నాం 6.6% గ్రోత్ రేట్ ఇన్ చైనీస్ ఎకానమీ ఇన్ 2018. సో ఒకప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇప్పుడు 28 ఇయర్స్ లోవెస్ట్ లెవెల్కి పడిపోయింది గ్రోత్ దృష్ట్యా చూస్తే. అండ్ నిన్న ఐఎంఎఫ్ కూడా వరల్డ్ ఎకానమీ మే గ్రో బై జస్ట్ 3.5% ఇన్స్టెడ్ ఆఫ్ 3.6% అంటూ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా కొంత మార్కెట్స్ మీద పనిచేస్తుంది, గ్లోబల్ మార్కెట్స్ మీద. సో అలాగే యూకేకి సంబంధించి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రవేశపెట్టిన ప్లాన్ బి, బ్రెగ్జిట్కి సంబంధించిన ప్లాన్ బి కూడా గట్టెక్కే అవకాశాలు కనపట్లేదు. సో ఇవన్నీ మార్కెట్స్ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే కొంత డిఫరెంట్ పిక్చర్. బ్రెంట్ క్రూడ్ $62 పైన ట్రేడ్ అవుతుంది, అది ఒక నెగిటివ్ అంశం మనకు సంబంధించి. అండ్ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. బట్ అలాగే ప్రీ పోల్ ప్యాకేజెస్ రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వం కొన్ని ప్రీ పోల్ ప్యాకేజెస్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఫైనల్లీ పార్లమెంట్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మార్కెట్స్ను కలవరపరిచే అంశాలు. సో బట్ రెండు స్టాక్స్ మార్కెట్స్ని లీడ్ చేస్తున్నాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. సో ఈ రెండు మార్కెట్స్ని పడకుండా ఆపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టెన్స్ రిజల్ట్స్ తర్వాత చూస్తే మనకు మార్కెట్ క్యాప్ 30,000 crores యాడ్ అయింది. సో ఒక 100 రూపాయలు పెరిగింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. లాస్ట్ 2 డేస్లో మనకు ఆల్మోస్ట్ 100 రూపీస్ యాడ్ అయినట్లుగా మనం గమనిస్తున్నాం. సో రిలయన్సే కనుక ఒకవేళ ఆదుకోకపోయి ఉంటే మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాదికి సంబంధించి ఆల్రెడీ నష్టాలు ఉన్నాయి, జనవరికి సంబంధించి మార్కెట్స్ నష్టాలకు వెళ్ళుండేవి. సో ఇట్స్ ఎ వెరీ నారో మార్కెట్, వెరీ షాలో మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న మార్కెట్ని. సో ఆర్ఐఎల్ నిన్న కూడా 800 crores డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం, అలాగే ఇన్ఫోసిస్లో 400 crores డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఐటీలో టీసీఎస్ నుంచి ఇన్ఫోసిస్కి ఫండ్స్ షిఫ్ట్ కావడం అనేది మనం చూసిన ట్రెండ్. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో కూడా డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం గమనించాం. సో ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ ఈ రెండు కలిపి నిఫ్టీకి ఈ నెలలో 1.8% కంట్రిబ్యూట్ చేశాయి. అండ్ ఓవరాల్గా నిఫ్టీ 0.9% పెరిగింది ఈ నెలలో ఇప్పటిదాకా రూపీ టర్మ్స్లో. డాలర్ టర్మ్స్లో అయితే 1.6% డౌన్. సో వీఆర్ వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ గ్లోబల్లీ కూడా. సో రిలయన్స్ ఇన్ఫోసిస్లో బయింగ్ అనేది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది అనేది చూడాలి. అండ్ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మెన్స్ ఇందాక అనుకున్నట్లుగా కొనసాగుతుంది. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ చూస్తున్నాం, అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో రోజు కూడా 1:2 లేకపోతే నిన్నైతే 1:3, అంటే ఒక స్టాక్ పెరిగితే 3 స్టాక్స్ నష్టపోయాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఎంతమాత్రం మనకు మార్కెట్స్లో కనపట్టలేదు. సో ఈ ప్యాటర్న్లో ఒకవేళ మార్పు ఏది రాకపోతే మాత్రం ఫిబ్రవరి నెలలో మనం బడ్జెట్ తర్వాత మేబీ ఒక పెద్ద కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకోవాలి. సో మనకు ఈ నెలలో స్టాక్స్ వైజ్ నిఫ్టీ స్టాక్స్లో చూస్తే మనకు 2019లో, అంటే జనవరి నెలలో, వీఆర్ స్టిల్ ఇన్ జనవరి, సో హెచ్డిఎఫ్సి రిటర్న్ -1.2%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -1.8%, టీసీఎస్ -1.2, అలాగే కోటక్ బ్యాంక్ -2.2, ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్కోర్స్ ఈజ్ పాజిటివ్ 1.2% పెరిగింది, యాక్సిస్ బ్యాంక్ 4.7% పెరిగింది. సో వేరాజ్ హెచ్యుఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నష్టాలు మిగిల్చిన స్టాక్స్. ఓన్లీ మనకి యాక్సిస్ బ్యాంక్లో అండ్ ఆర్ఐఎల్ 4.4% కంట్రిబ్యూట్ చేసింది పెరిగింది, అలాగే ఇన్ఫోసిస్ 8.5% పెరిగింది ఈ నెలలో. సో ఇవి మినహాయిస్తే మనకు మిగతా స్టాక్స్లో చాలా సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో అండ్ మళ్ళీ ఐలండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ లాంటిది ఏదైనా వస్తే మార్కెట్స్ తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అలా అని చెప్పేసి హడావిడిగా అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ స్టాక్ స్పెసిఫిక్గా ఉండడమే మంచిది. ఓవరాల్గా మార్కెట్స్ మీద బెట్ కట్టే కంటే కూడా ఎక్కడైతే కొంత మనకు పాజిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయో, ఎర్నింగ్స్ సీజన్ ఎలాగూ మనకు కొనసాగుతుంది కాబట్టి ఎర్నింగ్స్లో మేనేజ్మెంట్ కామెంటరీస్ వీటిని గమనించి పోర్ట్ఫోలియోస్ని రీస్ట్రక్చర్ చేసుకోవడం మంచిది.
ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి అదర్ క్యూస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఒకటండి, మనకి నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే జరుగుతుందో డావోస్లో స్విట్జర్లాండ్లో జరుగుతుందండి, అక్కడ గీతా గోపినాథ్ గారు మన ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ ఇండియన్ వాన్ అనమాట ఆమె. సో వరల్డ్ ఎకానమీ కొద్దిగా ఒక 10 బిప్స్ తగ్గినా కూడా 3.5 లెవెల్లో పెరుగుతుందని చెప్పారు. అండ్ 2020కి 2021 కూడా కొద్దిగా రెడ్యూస్ చేశారండి బై 10 బేసిస్ పాయింట్స్ వరల్డ్ గ్రోత్ని. బట్ హవెవర్ ఇండియన్ గ్రోత్ని మాత్రం అలాగే ఇంటాక్ట్గా ఉంచారండి. ఈ ఇయర్కి 7.3% పెరుగుతుందన్నారు, FY 2020-21లో 7.5 and 7.7. అండ్ అదేవిధంగా గ్రోత్ ఇంజన్ టు ద వరల్డ్ ఎకానమీ అన్న టైప్లో కూడా మనకి కొద్దిగా అభివర్ణించారు. షోయింగ్ గుడ్ సైన్స్, గ్రీన్ సైన్స్ అని గ్రీన్ షూట్స్ చూపిస్తుందని చెప్పేసి అన్నారండి. కాకపోతే ఏంటంటే క్రూడ్ ఆయిల్ మనకు కంఫర్టబుల్గానే ఉంది అండ్ డిలేడ్ మానిటరీ పాలసీ కూడా కంఫర్టబుల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఐ థింక్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ద ఈ రీఫార్మ్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గీతా గోపినాథ్ గారు, అదేవిధంగా రఘురామ రాజన్ గారు కూడా కొద్దిగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా వీఆర్ అండ్ ఏ గుడ్ ఫ్రంట్, మంచి పేజ్లోనే వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే వీ హావ్ టు వర్క్ ఆన్ కొద్దిగా వాలటిలిటీ యాంగిల్లో డెఫినెట్లీ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఇంటరీమ్ బడ్జెట్ రాబోతుంది, కొద్దిగా పాపులిస్ట్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది బడ్జెటరీ ఇంపాక్ట్ మీద, కరెంట్ అకౌంట్ పైన, ఫిజికల్ అకౌంట్ డెఫిసిట్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది కొద్దిగా చూడాల్సిన అంశం. కొద్దిగా సో వాలటిలిటీ విల్ డెఫినెట్లీ బి దేర్ అండి. మనం ఐ థింక్ వీ నీడ్ టు ఎంబ్రేస్ ద వాలటిలిటీ అండి, అప్పుడే వీ కెన్ మేక్ ప్రాఫిట్స్. సో అది వన్ షుడ్ బి రెడీ ఫర్ దట్ వాలటిలిటీ అండి. ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్లీ వస్తాయి మనకి. ఎలాగో ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ జరుగుతూ ఉందండి, అండ్ ఎర్నింగ్ సీజన్లో కూడా మంచి స్టాక్స్ లైక్ యూనో ఇన్ఫోసిస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయండి, హెచ్విఎల్ కూడా ఫర్ దట్ మ్యాటర్. సో కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తేనే బెటర్గా ఉంటుందండి. సో మిడ్ క్యాప్స్ గురించి అయితే కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఐ థింక్ వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడినా కొద్దిగా మాక్రో ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ జోన్లో ఉండమని చెప్తాను. బట్ హవెవర్ మన అక్యుములేషన్ మాత్రం స్టేజ్ వైజ్గా వెళ్ళడం అనేది కరెక్ట్గా అని చెప్తాను. బిఫోర్ ద ఎలక్షన్స్ విచ్ ఇస్ లైక్ నెక్స్ట్ 3 to 4 మంత్స్ మనకు వాలటిలిటీ ఉంటుంది, అదేవిధంగా ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. బోత్ గ్లోబల్ క్యూస్ నుంచి కానివ్వండి, ఆయిల్ ప్రైస్ యాంగిల్లో కానివ్వండి, రూపీ యాంగిల్లో కానివ్వండి, మన ఎలక్షన్ యాంగిల్లో కానివ్వండి. సో బోత్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ వైజ్గా మనకు ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో నా సజెషన్ అయితే ఐ థింక్ వన్ షుడ్ అక్యుములేట్ అండి ఉన్న స్టాక్స్ని, మంచి స్టాక్స్లో. ఐ థింక్ బై నో పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ విచ్ ఇస్ ద యూనో మంచి క్వాలిటీ స్టాక్ ఏంటి, క్వాలిటీ లేని స్టాక్ ఏంటి అనేది. సో క్వాలిటీ స్టాక్స్ అక్యుములేట్ చేసుకోవడం అయితే కరెక్ట్ అండి. అండ్ వాల్యుయేషన్ వైజ్గా ఎక్స్పెన్సివ్గా ఉన్న స్టాక్స్ లైక్ కోటక్ మహీంద్ర కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐ థింక్ ఎస్ఐపి మోడ్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ అండి. అండ్ దాంతోపాటు అవెన్యూ సూపర్ మార్ట్స్ మంచి కరెక్షన్ కూడా ఉంది. సో ఎస్ఐపి మోడ్లో ఐ థింక్ దీ స్టాక్ షుడ్ బి అటెంప్టెడ్. అండ్ మిడ్ క్యాప్స్ గురించి అయితే ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ అదర్ 2 to 3 మంత్స్ విచ్ ఇస్ లైక్ ఇంకొక క్వార్టర్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. మీరు ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడర్స్కి? ట్రేడింగ్ పరంగా అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి వీక్గానే ఉన్నాయండి. ఒక నిఫ్టీ పరంగా కొన్ని స్టాక్స్ కీలకమైన స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్న కారణంగా నిఫ్టీ మనకి నిన్న కూడా మనకి మంచి హైస్లో క్లోజ్ అయింది, అంటే హై నుంచి కొంచెం కరెక్ట్ అయినా కూడా రీసెంట్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. అయితే మళ్ళీ ఈరోజు 10,940-10,920 ఆ లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం నిఫ్టీ కనపడుతుంది. చాలా వరకు లాంగ్స్ ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా ఫ్యూచర్స్లో రీసెంట్గా బాగా పెరిగిన ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కొంచెం ఐటీ కంపెనీస్లో కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అయితే ఐటీ కంపెనీస్లో కానీ చూసుకుంటే ఇన్ఫోసిస్ ఒకటి మాత్రం ఎవరీ డిప్లో బై అని చెప్తాను. లాస్ట్ ఫ్యూ డేస్గా స్ట్రాంగ్ ఉంది, ఈరోజు కొంచెం మైనస్లో ఉన్నా కూడా నెక్స్ట్ రానో రోజుల్లో అంటే నెక్స్ట్ ఒక 1 week 10 days కోసం ఇన్ఫోసిస్ అని బయింగ్ వెళ్ళమంటాను. అదేవిధంగా మనం నిన్న రిలయన్స్ని కూడా బయింగ్ వెళ్ళమని చెప్పాము. సో రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా ఎవరి డిప్లో కూడా బై. అయితే మిగతా స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయండి, కాబట్టి మెజారిటీ స్టాక్స్లో మనకి సెల్లింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టర్ చూసుకుంటే నిన్న క్లియర్గా మనకి ఎక్కువగా డ్రాగ్ చేసింది ఆటోమొబైల్. అయితే ఆటోమొబైల్ టాటా మోటార్స్ని మాత్రం పిక్ చేసుకోండి. ఈ తర్వాత మారుతి లాంటి రెండు స్టాక్స్ కూడా వీక్గా ఉన్నాయి. తర్వాత నిన్న మరి ముఖ్యంగా పిఎస్యు స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయి, కాబట్టి పిఎస్యు స్టాక్స్లో కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ అని చెప్తాను. హై బీటా స్టాక్స్లో కూడా ఎవరి ర్యాలీలో సెల్ అని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు నేను కూడా 20 పొజిషన్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయమంటాను. 27,200 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. 27,700 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత నిఫ్టీ విషయానికి వస్తే నేను కూడా నిఫ్టీ ఫ్రెష్ షార్ట్స్ తీసుకోమని చెప్తాను. కరెంట్ లెవెల్స్ నుంచి ఇది మళ్ళీ 10,900 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో కనపడుతున్నాయి. కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడేకి మాత్రం ఎటువంటి స్టాక్ని కూడా రికమెండ్ చేయడం లేదండి. కొంచెం మార్కెట్స్ మాత్రం వోలటాలిటీ ఉండే అవకాశం ఉన్నాయి. కలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కలర్ విజయవాడ నుంచి సుకుమార్. హలో హలో, ఇండియన్ హౌసింగ్ ఫైనాన్స్ బై చేయాలనుకుంటున్నా, బెటర్ ఇప్పుడు బై చేయడమా లేకపోతే ఎప్పుడు? ఇండియా బుల్స్ ఫైనాన్స్ నాట్ ద రైట్ టైం అని చెప్తానండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఎన్బిఎఫ్సిస్ దాంట్లోనూ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ప్లెయిన్ వెనీలా ఫైనాన్స్ కంపెనీస్ ఏదైతే అంటామో
కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. మనకి కొద్దిగా ఈజ్ ఆఫ్ అయింది, 630 లెవెల్స్ 640 లెవెల్స్ నుంచి 800 వరకు వచ్చిందండి. బట్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అండి ఎన్బిఎఫ్సీస్కి. ఐ థింక్ మీరు కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్లో ఉంటే బెటర్ అండి ఫర్ నౌ, అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 quarters ప్రైవేట్ బ్యాంక్స్ విల్ డూ గుడ్ అండి. ఎన్బిఎఫ్సీస్కి అయితే ఇట్ విల్ టేక్ టైమ్. నా సజెషన్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. ఒకవేళ పొజిషన్ ఉంటే ఓకే అండి, బట్ న్యూ పొజిషన్ అయితే డోంట్ టేక్ ఇట్ అని చెప్తాను. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ వైపు చూడమని చెప్తాను. మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో మార్కెట్లో ఒక మేబీ నెగిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. అలాగే ఐలండ్ ఎఫ్ఎస్ జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ సంస్థ బాండ్స్ను క్రిసిల్ డౌన్గ్రేడ్ చేసింది. ఏఏ అంటే డబుల్ఏ ఉన్న రేటింగ్ను డబుల్ బీకి డౌన్గ్రేడ్ చేసింది. దీని ప్రభావం చాలా మ్యూచువల్ ఫండ్స్ మీద ఉండబోతుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ సబ్స్క్రైబ్ చేశాయి ఈ డిబెంచర్స్కి. సో వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ ఈజ్ అట్ రిస్క్. సో అట్లీస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయితే ముందుగా ఆగిపోతాయి. అక్కడ నుంచి అసలు ప్రిన్సిపల్ కూడా ఏమైనా నష్టం వస్తుందా ఇవన్నీ చూడాలి. చాలా మ్యూచువల్ ఫండ్స్ లైక్ బిర్లా, హెచ్డిఎఫ్సి ఇవన్నీ ఇన్వెస్ట్ చేశాయి ఈ బాండ్స్లో 100 కోట్ల రూపాయలు. సో ఇవి కూడా ఇవాళ మార్కెట్స్లో కొంత ఇంపాక్ట్, ది ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు అనురాధ. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. మాది పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయండి, అవి కొంతకాలం హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇచ్చేయచ్చా అని ఫోన్ చేశాను. ఏ షేర్లు అన్నారు? పెన్నార్ ఇండస్ట్రీస్. పెన్నార్ ఇండస్ట్రీస్, ఓకే. ఎలా ఉంటుంది పెన్నార్ ఇండస్ట్రీస్? హైదరాబాద్కి చెందిన కంపెనీ. కొద్దిగా ఆల్మోస్ట్ లోనే ట్రేడ్ అవుతుందండి. మీరు ఏ లెవెల్లో తీసుకున్నారో కొద్దిగా మెన్షన్ చేయలేదు, బట్ నా సజెషన్ అయితే ఇప్పుడున్న పొజిషన్లో లాస్ అయితే బుక్ చేయొద్దండి డెఫినెట్లీ. అలానే యావరేజ్ కూడా డెఫినెట్లీ చేయొద్దు. లుకింగ్ ఓకే అండి, డీసెంట్ కైండ్ ఆఫ్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఆశాజనకంగా ఏం లేదు. టాప్ లైన్ పెరుగుతున్నా ఉండగా ప్రాఫిట్ పెద్దగా ఫ్లాట్గా వస్తూ ఉందండి లాస్ట్ 3-4 quarters చూసుకుంటే. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే యూ కెన్ ఎగ్జిట్. ఎందుకంటే డీప్ లాసెస్లో ఉంటారండి, ఆల్మోస్ట్ 52-week low దగ్గర ట్రేడ్ అవుతుంది. డీప్ లాసెస్లో ఉంటారు. సో రేషియోస్ అయితే పర్వాలేదండి, డీసెంట్గానే కనబడుతున్నాయి. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. నా సజెషన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ వైజాగ్ నుంచి రామారావు. హలో, హలో సార్. అడగండి రామారావు. విప్రో షేర్స్ కొన్నాను సార్. విప్రోనా? విప్రో కొన్నాను సార్. ఏ రేట్లో కొన్నారు? 320లో కొన్నాను సార్. 320, ఓకే. విప్రో సార్. ఓకే, 320లో కొన్నాను సార్. రైట్, ఏంటి లాంగ్ టర్మ్ కోసం కొన్నారా షార్ట్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్. విప్రో వర్క్ కొన్నాను సార్. అది ఎడ్జస్ట్ అమ్మంటారా లేకపోతే ప్రజెంట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినాయి కదా సార్? వచ్చాయి. మీరు కొద్దిగా ప్రాఫిట్లో కూడా ఉన్నారు, ఒక 17 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు. విప్రో హోల్డ్ చేయొచ్చా? రీసెంట్గా కొంచెం విప్రో ఆ రిజల్ట్కి ముందు కొంచెం ర్యాలీ వచ్చిందండి. చాలా రోజుల తర్వాత విప్రోలో ఒక ర్యాలీ చూసాము. ఎందుకంటే ఇది మిగతా ఐటీ కంపెనీస్ పెరుగుతున్న రోజుల్లో కూడా సైడ్ వేస్లో ఉంది. ఈ మధ్యనే ర్యాలీ స్టార్ట్ అయింది. మీరు ఇంకొక టైం కూడా పెద్దగా లేదు, ఫిబ్రవరి అంటే ఇంకొక ఒక నెలే ఉంది ఎగ్జాక్ట్గా మీరు హోల్డ్ చేయగలుగుతారంటున్నారు కాబట్టి. రిజల్ట్ తర్వాత రియాక్షన్ మామూలుగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చిందండి. అయితే కొన్ని మనకి సంస్థలు దీన్ని కొంచెం డౌన్గ్రేడ్ చేసాయి, అంటే 290, 320 టార్గెట్స్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాయండి. కాబట్టి ఇప్పట్లో ఇమీడియట్గా పెద్దగా పెరిగిపోతుందని అన్న అట్లనే బాగా పడే అవకాశాలు కూడా లేవండి. ప్రస్తుతం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇంకా 10-15 రూపాయలు పెరిగినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ 1 month మాత్రం పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. క్లోజర్గా 320 దగ్గర సపోర్ట్ ఉందండి దీనికి. సో జనవరి 30 ఇంటరిమ్ డివిడెండ్ కోసం వీళ్ళు రికార్డ్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత కొంత డివిడెండ్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ని కూడా మీరు గమనిస్తూ ఉండండి. అలాగే ఆ తర్వాత అఫ్కోర్స్ బోనస్ ఇష్యూ అనేది అది కొంతకాలం ప్లే అవుతుంది. ఇవన్నీ విప్రో స్టాక్కి సంబంధించిన కార్పొరేట్ యాక్షన్స్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి ఫణీంద్ర. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర ఏడీఎఫ్ ఫుడ్ 240లో హోల్డింగ్ ఉందండి. ఓకే, అది ఉంచమంటారా లేకపోతే సెల్ చేయమంటారా? ఏడీఎఫ్ ఫుడ్స్. సో పర్వాలేదండి, మీరు కొద్ది ప్రాఫిట్లో ఉన్నారు, మైనర్ ప్రాఫిట్ ఐ వుడెంట్ సే. డెట్ ఫ్రీ కంపెనీ, వాళ్ళు కంటిన్యూస్గా డెట్ రెడ్యూస్ చేసి వచ్చారండి డెట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్ది ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. ప్రమోటర్ షేర్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 32% దాకా ఉందండి ప్రమోటర్ షేర్ ఇప్పుడైతే. అండ్ గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుందండి.
నా సజెషన్ మీరు డీప్ లాసెస్లో ఏం లేరు కాబట్టి రేషియోస్ కూడా ఆర్ఓ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే అంటామో ఈ సెక్టర్లో ఆల్మోస్ట్ 15% అబౌ ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే చిన్న కంపెనీ 500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ వీళ్ళు ఓన్లీ 10% లెవెల్లో ప్లే చేస్తూ వస్తున్నారు. నా సజెషన్ ఐ థింక్ యూ కెన్ ఎగ్జిట్ అండి, అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రైస్ కూడా పర్వాలేదు, ప్రైస్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది కాబట్టి నా సజెషన్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే బాగుంటుందని చెప్తాను. మేబీ మీరు ఎఫ్ఎంసీజీ రంగంలోనే ఈ వరుణ్ బెవరేజెస్ స్టాక్ లాంటి వైపు వెళ్తే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. తర్వాత మెయిల్స్లో శేషగిరిరావు అడుగుతున్నారు, స్పైస్ జెట్ కొన్నారట 216లో, బాగా తగ్గింది, సారీ 136లో కొన్నారు. ఏబీ క్యాపిటల్ 216లో కొన్నారు, రెండు తగ్గాయి, ఏం చేయాలి? రెండు కూడా మీరు అంటే కొంచెం హయ్యర్ లెవెల్స్లో అప్పుడున్న పరిస్థితులు కొన్నారండి, బట్ స్పైస్ జెట్ మాత్రం ఉన్న ఏవియేషన్లో పర్లేదండి. అయితే లాస్ట్ క్వార్టర్లో కొంచెం మళ్ళీ స్పైస్ జెట్లో మనకి ప్రాఫిట్స్ అనేది బాగా తగ్గడం జరిగింది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, పెద్దగా పెరుగుతాయితే అనుకోని అయితే క్రూడ్ ఆయిల్ కూడా దీనికి ప్రభావం చూపిస్తాయి ఈ స్టాక్స్ మీద. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఏబీ క్యాపిటల్ అయితే బాగా వీక్ ఉందండి, కానీ చూసుకుంటే కంటిన్యూగా ఈవెన్ 100 below కూడా వచ్చేసింది. మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ మీ రేటు రావడం అనేది జరగకపోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి కూడా హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే చేయకండి, రెండు స్టాక్స్ ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ దీని గురించి అడుగుతున్నారు హరి, ఫండమెంటల్ ఎలా ఉంది? ఇప్పుడు దాకా కొనలేదు, కొనుక్కుందాం అనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఐపీఓ వచ్చిన కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ ఐపీఓకి వచ్చిందండి, ప్రైస్ పరంగా కొద్దిగా మీకు అట్రాక్టివ్గా కనబడుతున్నట్టుంది, 0.9, ఆల్మోస్ట్ 1 book value ట్రేడ్ అవుతూ వస్తుందండి. కాకపోతే స్లో అండ్ స్టడీ అండి. మీరు మీ టైం హరైజన్ మీ టైం ఫ్రేమ్ 5 years డౌన్ ద లైన్ అంటే మేబీ ట్రై చేయొచ్చు, ఎందుకంటే గ్రోత్ పరంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ యాజ్ సచ్ క్యాపిటల్ గూడ్స్ ఈ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఏంటంటే కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ అయితే కనబడుతుంది. నా సజెషన్ మీ టైం ఫ్రేమ్ ఒక 5 years డౌన్ ద లైన్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి వాల్యుయేషన్ యాంగిల్స్లో. ఐ థింక్ మరొక రిజల్ట్ కూడా చూడండి, మేబీ సెప్టెంబర్ రిజల్ట్ వాజ్ ఓకే, బట్ డిసెంబర్ రిజల్ట్ ఎలా ఉంటుంది అది కూడా చూసిన తర్వాత దెన్ మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్ ఇర్కాన్ ఇంటర్నేషనల్కి సంబంధించి. తర్వాత శ్రీకాంత్ మెయిల్ పంపించారు, ఐఆర్బీ ఇన్ఫ్రా జనవరి ఫ్యూచర్స్ కొన్నారు 154లో, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఇప్పుడు 147 దగ్గర 148 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికి ఇది వీక్గానే ఉందండి, మధ్యలో ఒక ర్యాలీ వచ్చింది క్లోజర్గా 120 ఆ లెవెల్ నుంచి కూడా బాగా ర్యాలీ వచ్చి క్లోజర్గా 160 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉందండి. మనం గమనిస్తే మనకి మార్కెట్స్ మెజారిటీ స్టాక్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లాంగ్ వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు స్ట్రాటజీ. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మీరు 144 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాడని 2-3 రూపాయలు లాస్లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్స్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. స్టాప్ లాస్ పెట్టుకొని ఏమాత్రం మంచి అవకాశం వస్తే మీకు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. 154 నుంచి 155 ఆ లెవెల్లో దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, అది దాటకపోవచ్చు కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కావండి. గోద్రేజ్ కన్స్యూమర్, నోసిల్, వర్ల్పూల్, సుప్రీం ఇండస్ట్రీస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ అంటే 3 years కోసం తీసుకుంటారట శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చా? ఇక మీరు కన్స్యూమర్ ఓరియంటెడ్లో బాగానే సెలెక్ట్ చేసుకున్నారండి, వర్ల్పూల్ కానివ్వండి, గోద్రేజ్ కన్స్యూమర్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందండి కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్కి. మీరు నా సజెషన్ కొద్దిగా మేబీ ఒక 2 stocks సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి అవుట్ ఆఫ్ దీస్ 4 మీరు చెప్పిన వాటిలో, అండ్ ఇంకొకటి బ్యాంకింగ్ వైపు ప్రైవేట్ బ్యాంకింగ్ వైపు పెట్టమని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీకు మార్కెట్స్ పాజిటివ్గా కనబడితే ఏంటంటే కొద్దిగా బ్యాక్ఫుడ్ తీసుకుంటాయండి కన్స్యూమర్ కన్జంప్షన్ ఓరియంటెడ్ ఉన్న స్టాక్స్, ఎందుకంటే ఇక్కడ గ్రోత్ యాంగిల్లో మిగతా వాటిలో ఎక్కువ కనబడుతుంది కాబట్టి. సో నా సజెషన్ స్ప్లిట్ చేయమని చెప్తాను బిట్వీన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్. సురేష్ కుమార్, ఎన్బిసిసి తీసుకున్నారు 53 రూపాయల్లో, అలాగే అశోక్ లేలాండ్ 113లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చాయి రెండు స్టాక్స్. అశోక్ లేలాండ్ అయితే ఇప్పుడు 90 కూడా బ్రేక్ అయిపోయిందండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఈవెన్ 82-84 దాకా రావచ్చు, హోల్డ్ చేయండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయమంటాను. ఇప్పుడు ఇమీడియట్గా అయితే మన ఆటోమొబైల్ స్టాక్స్లో అంత మనకి ఎంకరేజింగ్ ట్రెండ్ లేదండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఎన్బిసిసి కూడా మీరు 60s తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 56 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇది కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి అరౌండ్ 60 నుంచి 66 ఆ లెవెల్కు రావడం మళ్ళీ కిందకు రావడం చూస్తున్నాము. కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ ఉంటుందండి, బట్ ఫండమెంటల్ పరంగా రెండు కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు, ఒక 2 years ఉద్దేశం ఉంటే రెండు వీటిలో కూడా హోల్డ్ చేయండి. శ్రీనివాస్, టాటా స్టీల్ తీసుకున్నారు 497లో, అలాగే అపోలో టైర్స్ 225లో, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు? అపోలో టైర్స్ ఈజ్ ఓకే అండి లాంగ్ టర్మ్ అని చెప్తున్నారు మీరు, 2017 అదే ప్రైస్లో ఆల్మోస్ట్ 216 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. మంచి స్టాక్లోనే ఉన్నారు, మంచి మార్కెట్ షేర్ కూడా గెయిన్ చేస్తూ వస్తున్నారండి. కొద్దిగా రబ్బర్ ప్రైస్ యాంగిల్లో కొద్దిగా మనకి వాలటిలిటీ కనబడినా కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు అండి, మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నారు, యూఆర్ ఎ గుడ్ స్టాక్. కమింగ్ టు టాటా స్టీల్, ఐ థింక్ టైమ్ అయితే ఫేవర్ చేయదండి, మీరు ప్రైస్ యాంగిల్ ఒకసారి మళ్ళీ చూసుకోమని చెప్తాను. కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే కమోడిటీ సైకిల్ వైజ్గా స్టీల్ సెక్టర్కి కొద్దిగా టైం అయితే పడుతుంది. నా సజెషన్ ఒకవేళ పొజిషన్ ఉంటే మేబీ యూ కెన్
రీసెంట్ ప్రాఫిట్స్ లో ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. సెక్టర్ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి, అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 1.5 years వరకు అయితే డౌన్ ద లైన్ సెక్టర్ అవాయిడ్ చేయొచ్చు. వెంకట గోపి DHFL 6,000 షేర్లు తీసుకున్నారు 2018లో, ఏం చేయాలి ఇప్పుడు? ఇటువంటి స్టాక్స్లో ఇంత మీరు పెద్ద ఎత్తున బెట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది చాలా గ్యాంబ్లింగ్ చేసినట్టు అవుతుంది, చాలా వీక్ ఉందండి. ఇది ఏమాత్రం కూడా సస్టైన్ కావట్లేదు. మీరు రీసెంట్గా చూసుకుంటే 224 అక్కడికి వచ్చి అది 230 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. నేను కూడా ఇంకా వీక్గానే ఉందండి, ఇంకా 200 బిలో కూడా రావచ్చు. ఏమన్నా ర్యాలీస్ వస్తే, మీ రేట్ వస్తే మీరు కళ్ళు మూసుకొని స్టాక్ నుంచి ఎగ్జిట్ కానీ చాలా రిస్క్ అవుతుందండి. ఇది డౌన్ సైడ్ ఎంత వెళ్తుందో ఇప్పుడున్న పరిస్థితులు చెప్పలేని పరిస్థితి ఉంది స్టాక్కి. కాబట్టి మీ రేటుకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. సో గ్యాంబ్లింగ్ అనేది కరెక్ట్ వర్డ్. DHFL, ఎస్ బ్యాంక్ ఇవన్నీ రేట్లు బాగా పడిపోయాయని అనుకుంటున్నారు చాలామంది, విచ్ ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్. కంపెనీలో అసలు ఏం జరుగుతోంది? కంపెనీ ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయటం, ఈ సహనం ఉండాలండి. అంతేగాని ప్రైస్ బాగా తగ్గిందని హడావుడిగా కొంటే మాత్రం డెఫినెట్లీ యూ లూజ్ మనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ప్రైస్, ఫస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ ఫండమెంటల్లీ హ్యాపెనింగ్ ఇన్ ది కంపెనీ. అంతేగాని ప్రైస్ అక్కడ 400 నుంచి 200 వచ్చింది కదా, ఇంకా ఏం తగ్గుతుంది అంటే 200 నుంచి 100 రూపాయలు కూడా వస్తుంది, 100 నుంచి 50 కూడా వస్తుంది. సో మనం ఎన్ని కంపెనీలు చూడలేదు ఈ మధ్య కాలంలోనే, అటువంటి ఉదాహరణలు కోకోలలుగా ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ప్రైస్ ఒక్కటి చూసి మాత్రం డోంట్ బై. అది మనం ఈ కార్యక్రమంలో ఎండ్ నోట్, అది కీప్ వాచింగ్ TV5.